మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపొందడంతో నార్సింగి మండల కేంద్రంలో నార్సింగి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మైలారంబాబు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అంబరానంటే విధంగా ఘనంగా నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలలో మునిగి తేలారు. మండల కేంద్రంలో టపాకాయలు పేలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టే దేశం అభివృద్ధి చెందాలనుకుంటే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలనే ఉద్దేశంతో మునుగోడు ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని మునుగోడు ప్రజలు సంకేతం సూచించినట్టు మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబితా రవీందర్, ఉప సర్పంచ్ యోగి, రైతు బంధు అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, పిఎస్సిఏ చైర్మన్ శంకర్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారంబాబు, మండల ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, మహారాష్ట్ర పార్టీ పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, భీమరావుపల్లి సర్పంచ్ హరిదాసు, నర్సపల్లి తాండా సర్పంచ్ చత్రియానాయక్, టీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, నవీన్, ప్రభాకర్, రాజశేఖర్, రాజు, భాషా నాయక్, సిద్ధు, స్వామి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. మంచి ఒక రూపం దేవాలని ఉద్దేశంతో మా మునుగోడు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు వారు ఇచ్చిన తీర్పు దేశమంతటా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎవరు ఎంతమంది వ్యక్తులు వచ్చినా, వారు ప్రలోభాలకు వాళ్ళు అవాకులు చెవాకులకు వాళ్ళు బలవకుండా వారు ఒక స్పష్టమైన తీర్పు ఈరోజు ఇవ్వడం జరిగింది. మన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతి గడప గడప కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ రైతులను కూడా వెనుకబడిన రైతులను కూడా వారిని ఆదుకుంటూ రైతులకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు మునుగోడులో టీఆర్ఎస్కే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న శుభ సందర్భంగా ఈ అవకాశం కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను